కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది. ఇవాళ నటుడు తనీష్ ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో తనీష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించనుంది. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మి రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాసన్ దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. డ్రగ్ సరఫరాదారులు కెల్విన్, వాహబ్ తో సంబంధాలు, వారితో జరిపిన లావాదేవీలపై ఆరా తీయనున్నారు.